అందరికీ నమస్కారం. నేను మీ మధ్యమడి నిరత్నం. ఈరోజు మనం ఏడినందు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే గత మేనిఫెస్టోల నుంచి, ఎలక్షన్ క్యాంపెయిన్ నుంచి చెబుతూనే ఉన్నారు. అదేవిధంగా ప్రతి పెన్షన్ కూడా పెంచామని కూడా చెప్పారు. ఓకేనా? అందులో దాదాపు 20 పెన్షన్లకు అమౌంట్ పెంచారు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే చాలామందికి తెలిసిన పెన్షన్లు, వృద్ధాప్య పెన్షను, వికలాంగ పెన్షను, వితంత పెన్షను, ఒంటరి మహిళలు, ఏదో కొన్ని పెన్షన్లకు పెంచారేమో అనుకుంటారు. కానీ అధికారిక సమాచారం, ప్రభుత్వం నుండి అధికారికంగా వచ్చిన సమాచారం కాబట్టి ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మొత్తం ఎన్ని పెన్షన్లు ఉన్నాయి మన ఏరియాలో, మన చుట్టుపక్కల ఏ పెన్షన్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారు, వాళ్ళకి ఎంత అమౌంట్ తీసేయచ్చు అనే అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం, ఉపయోగపడుతుంది కూడా. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే పెన్షన్లని దాదాపు 20 పెన్షన్లకు అమౌంట్ పెంచారు. అంటే చాలామందికి 15,000 కూడా ఇస్తున్నారు. ఇంతకుముందు 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ కూడా ఇప్పుడు 15,000 చేశారు. కాబట్టి ఏ రకమైన పెన్షన్లకు 15,000 ఇచ్చారు, ఏ రకమైన పెన్షన్లకు అసలు అమౌంట్ పెంచలేదు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పుకున్నాం. కాబట్టి వీడియో పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా ఉపయోగపడుతుంది. ఓకే, ముందుగా కొత్త ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పెన్షన్ కనుక దాని పేరు మార్చి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు అయితే మార్చారు. ఏపీలో ప్రస్తుతం ఇచ్చిన సామాజిక పెన్షన్లు అన్నింటినీ కూడా దాదాపు 28 పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అందులో ఏ పెన్షన్లకు అమౌంట్ పెంచారు అని మీరు తెలుసుకోవాలనుకుంటే, మొట్టమొదటిగా వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, చేనేత కార్మిక పెన్షను, చర్మకారుల యొక్క పెన్షను, మత్స్యకారుల పెన్షను, ఒంటరి మహిళల పెన్షను, సాంప్రదాయ వృత్తులు చేసుకున్న వారికి ఇచ్చే పెన్షను, చెప్పులు కుట్టే వారికి ఇచ్చినటువంటి పెన్షను, ట్రాన్స్జెండర్లు, R2PHHIV అంటే ఇదొక రకమైన పెన్షను, డప్పు కళాకారులు, ఈ 12 రకాల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పటి వరకు అంటే 3,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పటి వరకు. ఓకేనా? ఇవన్నీ కూడా 1 జూలై నుంచి 4,000 రూపాయలు అనేది రాబోతూ ఉంది. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఏప్రిల్ నుండి పెంచిన పెన్షన్ ఏదైతే ఉందో ఏప్రిల్ నుంచి మీకు అమలు చేస్తామన్నారు. కాబట్టి ఏప్రిల్, మే, జూన్ వాటిలో గతంలో మనం 3,000 తీసుకో ఉంటాం. కాబట్టి రిమైనింగ్ అంటే 1,000 రూపాయలు 3 నెలలకు 3,000 రూపాయలు కలిపితే ఈ 4,000, ఈ 3,000, 7,000 రూపాయలు 1 జూలై తీసుకుంటారనమాట. ఓకే, ఓవరాల్గా 3,000 రూపాయలు ఉండదు, 4,000 పెంచారు. ఓకే, ఇది క్లారిటీ. నెక్స్ట్ వికలాంగ పెన్షన్ ఉంది. ఈ వికలాంగ పెన్షన్ వచ్చి 2 రకాలుగా పెంచారు. ఒకటి సాధారణంగా వికలాంగులకు ఇచ్చే పెన్షను ఇప్పుడు 3,000 రూపాయలు ఇస్తున్నారు, దాన్ని 6,000 రూపాయలు అయితే చేయడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చెప్పిన ఈ 12 పెన్షన్లు వచ్చి 3,000 ఉన్నదాన్ని 4,000 చేశారు. ఇక్కడ వికలాంగులకు మాత్రం 3,000 రూపాయలు ఉన్న పెన్షను 6,000 రూపాయలు అనేది ఇస్తామంటున్నారు. ఓకే, 1 జూలై నుంచి వీళ్ళకి ఇస్తారు. ఓకేనా? ఈ పెన్షన్ ఏదైతే ఉందో అది ఏప్రిల్ నుంచి వీళ్ళకి ఇవ్వరు. ఓకేనా? పెన్షన్ కలిపి ఏప్రిల్ నుంచి ఇచ్చేది వీళ్ళకి మాత్రమే. కాబట్టి ఈ పెన్షన్ వాళ్ళు చూసుకోండి. నెక్స్ట్ ఈ వికలాంగ పెన్షన్ 3,000 నుంచి 6,000 అని చెప్పాం కదా. నెక్స్ట్ వీళ్ళతో పాటు లెప్రసీ వారికి అంటే కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్ 3,000 నుంచి 6,000 ఇస్తారు. కాబట్టి మీ ఏరియాలో, మీ గ్రామంలో ఎలాంటి వాళ్ళు ఎవరన్నా కూడా పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ కేటగిరీ కింద అప్లై చేసుకోండి, 3,000 నుంచి 6,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ పూర్తి వైకల్య పెన్షన్ అనేది ఒకటి ఉంది. అది పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, మన గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు వీల్ చైర్కే పరిమితమై ఉన్నా లేదా బెడ్కి పరిమితమై ఉన్నా ఇలాంటి వారు మాత్రం పెరాలసిస్లో ఇలాంటి వారు ఉంటే వాళ్ళకి ఇప్పటి వరకు ఇచ్చే పెన్షన్ 5,000 రూపాయల పెన్షన్ ఉంది. ఇది 15,000 రూపాయలు చేయడం జరిగింది. అంటే దాదాపు 10,000 పెంచారు వీళ్ళకి. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఎవరో ఒకరు ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇలాంటి పెన్షన్ అప్లై చేయించండి. 5,000 రూపాయలు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు 15,000 చేశారు వీళ్ళకి. నెక్స్ట్ యాక్సిడెంట్ కేసు అంటే పూర్తి వైకల్యం, పూర్తిగా 2 చేతులు పోవడం, పూర్తిగా 2 కాళ్ళు పోవడం, నడవలేకపోవడం, ఏ పని చేసుకోలేకపోవడం, అలాంటి వాళ్ళు పూర్తిగా జీవనాధారం లేని వాళ్ళకి 15,000 ఇస్తారు. అంటే వీరికి అందరికీ కూడా ఇంతకుముందు వరకు 5,000 ఇచ్చేవాళ్ళు ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. ఓకే, కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెబుతున్నానంటే ఇన్ని రకాల పెన్షన్లు మనకి అందుబాటులో ఉన్నాయి, ఈ పెన్షన్లు మనం ఉపయోగించుకోవాలి అని చాలా వరకు ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. కాబట్టి ఇప్పుడు మనకి అధికారికంగా మనకి డేటా వచ్చింది. కాబట్టి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వబోతూ ఉన్నారు, మీరు దేనికి ఏ పెన్షన్కి సూట్ అవుతారని ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఇక్కడ వరకు ఏది సామాజిక పెన్షన్లు, వికలాంగ పెన్షన్లు అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్రోనిక్ డిసీజెస్, ఇన్ని రకాల పెన్షన్ దాదాపు 6 రకాల పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారు, అది ఏదేదంటే ఇవన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తూ ఉంటాను. దీనికి సంబంధించిన అఫీషియల్ గవర్నమెంట్ ఇచ్చిన డేటా ఏదైతే ఉందో ఆ సమాచారం PDFలో మన వెబ్సైట్లో ఇస్తాను. మునిరత్నం అప్డేట్స్ అని ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేయండి. అందులో దీనికి సంబంధించిన అఫీషియల్ డేటా గవర్నమెంట్ ఏది ఇచ్చిందో నేను ఆ PDF ఇస్తాను.
అందులో వివరంగా ఇచ్చినారు. వీటికి సంబంధించి గవర్నమెంట్ ఎన్ని పెన్షన్లు ఇవ్వబోతుంది, దాంట్లో ఎన్నిటికి పెంచాము, ఎన్నిటికి పెంచలేదని వివరంగా ఇచ్చారు కాబట్టి అది అధికారిక సమాచారం కాబట్టి ప్రతి ఒక్కరు మీరు మీ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇది ఈ క్రోనిక్ డిసీజెస్ లో ఇప్పటి వరకు 5,000 ఇచ్చేవాళ్ళు వీళ్ళకి 10,000 రూపాయలు జూలై నుంచి ఇస్తారు కాబట్టి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు అన్నారు. దానికి ఏ కేటగిరీలు వస్తాయనేసి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ద్వైపాక్షిక ఎలిఫెంటియాసిస్ గ్రేడ్ 4 అని ఉంది. ఓకేనా, వీటి గురించి మనకు పూర్తిగా ఐడియా ఉండదు. ఇది మెడికల్ సంబంధించిన వాళ్ళకి పూర్తిగా ఐడియా ఉంటుంది కాబట్టి మీ సచివాలయంలో ఏ ఏమైనా ఉంటారో వాళ్ళని అడగండి. ఓకేనా, నెక్స్ట్ కిడ్నీ కాలేయం అండ్ గుండె మార్పిడికి సంబంధించి ఎవరైనా ఉంటే అలాంటి వారికి కూడా పెన్షన్ ఇస్తామంటున్నారు. వాళ్ళకి 5,000 ఇప్పటి వరకు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి 10,000 రూపాయలు చేస్తామని అయితే అంటున్నారు. నెక్స్ట్ సీకేడి డయాలసిస్. ఓకేనా, దీంట్లో సీకేడి సేరం క్రియేటినిస్ అని ఉందంట, లెస్ దాన్ 5 mg. ఓకేనా, కాబట్టి డయాలసిస్ లో ఏదో కేటగిరీ ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి కూడా 5,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మేము 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే అంటున్నారు కాబట్టి ఇలాంటి వాళ్ళు దీనికి సూట్ అయ్యే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా దరఖాస్తు చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిఎంహెచ్ఓ వాళ్ళు కూడా అయినా ఉంటుంది, లేదా మీ ఏఎన్ఎంకి అయినా ఉంటుంది. ఓకేనా, దీంట్లోనే సీకేడి డయాలసిస్ పై సీకేడి అంచనా వేసిన జిఎఫ్ఆర్ గ్రేటర్ దాన్ 15 ml అంట. ఓకే, ఇదో కేటగిరీ డయాలసిస్లోనే. సో ఇలాంటి వారికి కూడా 5,000 ఇప్పటిదాకా ఇస్తున్నారు, వాళ్ళకి 10,000 రూపాయలు ఇస్తామని అనేది అంటున్నారు. నెక్స్ట్ సీకేడియుల డయాలసిస్లోనే చిన్న కాంట్రాక్ట్ కిడ్నీ అనేటువంటి ఏదో ఉందంట, దానికి ఇప్పటి వరకు వాళ్ళకి 5,000 ఇస్తున్నారు, వాళ్ళకందరికీ కూడా జూలై 1 10,000 ఇస్తారు. కాబట్టి ఈ 6 రకాల కేటగిరీ వాళ్ళకి ఇప్పటి వరకు 5,000 ఇచ్చేవాళ్ళు జూలై నుంచి 10,000 రూపాయలు ఇస్తానంటున్నారు. ఇవన్నీ కూడా క్రోనిక్ డిసీజెస్ కింద వస్తాయి. ఓకే, ఇక్కడ 1,000 పెంచారు, ఇక్కడ 3,000 పెంచారు, ఇక్కడ 10,000 పెంచారు, ఇక్కడ 5,000 పెంచారు. అంటే దాదాపు 20 రకాల పింఛన్లకి 28లో 20 రకాల పింఛన్లకి అమౌంట్ పెంచారు. కానీ ఇన్ని రకాల పెన్షన్లకు అమౌంట్ పెంచారు అనే విషయం చాలామందికి తెలియదు. ఇవి లబ్ధి కూడా పొందలేరు. ఇంకా గతంలో కూడా ఇంతమంది అయితే లబ్ధి పొందలేరు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ శాతం దీంట్లో వరకు లబ్ధి పొందుతారు. ఇవన్నీ కూడా అవేర్నెస్ చేసుకోండి. ఇది అధికారిక సమాచారం ఇదంతా కూడా. ఓకేనా, మీకు ఏదైనా డౌట్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ వైజ్ డిఎంహెచ్ఓ ఉంటుంది, వీళ్ళు ఆర్గనైజ్ చేస్తారు ఇవన్నీ కూడా. ఇవి పెన్షన్ పింఛన్లు. ఇంకా పెన్షన్ పెన్షన్లు ఏవైతే అంటే ఇప్పటి వరకు మొత్తం 28 ఉన్నాయి అన్నాం కదా, దాంట్లో ఒక 20 పెన్షన్లకి అమౌంట్ పెంచారు. పెన్షన్ అనేటివి ఏమున్నాయంటే సీకేడియు ఆన్ డయాలసిస్ డయాలసిస్ మీరు ప్రైవేట్గా చేసుకుంటా ఉంటే 10,000 రూపాయలు ఇస్తారు. ఓకే, అది గతంలోనూ 10,000 ఇస్తారు, ఇప్పుడు 10,000 ఇస్తారు. ఇక్కడ చెప్పేదాన్ని దేనికి కూడా అమౌంట్ పెంచలేదు, యథావిధిగా గతంలో ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా వీటికి వర్తిస్తుంది. వీటికి మాత్రమే అమౌంట్ పెంచారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఎందుకంటే ఈ డయాలసిస్ సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి దీంట్లో. ఓకే, కాబట్టి దేనికి ఎవరు సూట్ అవుతారు, ఇది లెస్ దెన్ 5 mg ఏదో ఉంది, ఇది గ్రేటర్ దెన్ 15 ml ఉంది, ఇవన్నీ కూడా మీరు మీ మెడికల్ సైడ్ ఆలోచించి మీ సచివాలయంలో ఏఎన్ఎం ఉంటారో వాళ్ళ ద్వారా మీరు తెలుసుకొని మీరు దేనికి సూట్ అవుతారో దాన్ని పెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ సీకేడియు అండ్ డయాలసిస్ గవర్నమెంట్, అంటే డయాలసిస్ ప్రైవేట్లో చేసుకున్నా గవర్నమెంట్లో చేసుకున్నా 10,000 రూపాయలు పెన్షన్. సికిల్ సెల్ డిసీజెస్ 10,000, థాలసేమియా 10,000, హిమోఫోలియా 10,000, అది గ్రేటర్ దాన్ 2% ఆఫ్ ఫ్యాక్టర్ అని ఉంటా. నెక్స్ట్ సైనిక్ వెల్ఫేర్ పెన్షన్, సైనిక్ వెల్ఫేర్ పెన్షన్ అది 5,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు గతంలో, అది కూడా ఇప్పుడు 5,000 ఇస్తున్నారు. నెక్స్ట్ అభయహస్తం ఉంది కదా, అంటే డ్వాక్రా మహిళలు కట్టుకుంటూ ఉంటారు అభయహస్తం అనేది, వాళ్ళకి గతంలో నెలకు 5,000 ఇచ్చేవాళ్ళు అదేవిధంగా 5,000 పెన్షన్ అది ఇస్తారంట. ఓకే, నెక్స్ట్ అమరావతి ల్యాండ్ లెస్ పూర్, అమరావతిలో భూములు కోల్పోయిన వారికి 5,000 రూపాయల పెన్షన్ గతంలో అనౌన్స్ చేశారు లాస్ట్ ప్రభుత్వం కాబట్టి ఆ అమౌంట్ అనేది అట్టే ఇస్తారు పెన్షన్ రూపంలో. 5,000 రూపాయలు అమరావతి ల్యాండ్ లెస్ పూర్ అనేటువంటి పేరుతో ఇస్తున్నారు. వీళ్ళకందరికీ కూడా అమౌంట్ అయితే పెరగలేదు. రెమెయిన్ చెప్పిన అన్ని పెన్షన్లకు కూడా అమౌంట్ పెరిగింది. ముఖ్యంగా వీటికి సంబంధించి చాలామందికి అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా లబ్ధి పొందండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియో లైక్ చేయండి, వీలైతే మీ బంధువర్గానికి షేర్ చేసుకోండి, ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ మధ్యమటి గురిరత్నం.